ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేనిమీద పడునది వారికి తెలియదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు అని. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అని. సహోదరి సహోదరులారా, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడనూ కదల్చబడడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చేతితో పట్టుకొని మీరు మమ్మల్ని ముందుకు నడిపించమని, మేము నడుచు మార్గమంతటిలో మీరే మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.